ஹூஸ்டன். போன் நம்பர் 888-55-69579. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం నిత్యం చేసేటువంటి పూజలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, లేదా జాతకాలకు సంబంధించి అనేకమైనటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసేందుకు ప్రేక్షకులు అడిగేటువంటి అనేక సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చిర్రా ఊరి గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం గురువు గారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. అమ్మా నమస్తే. ఎక్కడి నుంచి అమ్మా? మీ పేరు? పల్లవి అండి. పల్లవి గారు, చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పదల్లి. నాకు మూడు సందేహాలు ఉన్నాయి గురు గారు. ఒకటి వచ్చేసి మాకు ఒక అతను డబ్బులు ఇవ్వాలి, అసలు ఇటువంటి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఏమన్నా పరిహారం ఉంటుందా? ఇంకొకటి అది రోజు తలస్నానము మనం పూజ చేసినప్పుడు తలస్నానం నాకంటే సైలెన్స్ ఉండాలి, తలస్నానం చేయకుండా పూజ చేయొచ్చా? అదొకటి. మీరు కార్తీక దేవంలో రూపాయి కాయిన్స్ పెట్టమన్నారు కదా, అవి గుడిలో వేయాలా ఇంట్లోనే ఉంచుకోవాలా? ఓకే, మంచి ప్రశ్నలు అడిగారమ్మా. మూడు సందేహాలు ఉన్నారు. మూడు సందేహాలు కాదు, అందులో రెండే సందేహాలు. మొదటిది సమస్య. సందేహం అంటే అందరికి ఉపయోగపడేది, సమస్య అంటే మనకు వచ్చేటటువంటిది. ఆ ఫస్ట్ది ఏంటంటే మాకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు రావట్లేదు, ఇది సమస్య. దీనికి పరిహారం ఏంటయ్యా అంటే, ఎప్పుడైనా సరే మనకి రావాల్సినటువంటి డబ్బులు రావాలన్నా, లేదు మనం లాస్ అయిపోయినటువంటి డబ్బులు కొంతైనా రికవర్ అవ్వాలన్నా, ఏదో ఒక రూపంలో మనకి ఒక చిన్న పరిహారం ఒకటి ఉంటుందమ్మా, దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కార్తవీర్యార్జున స్తోత్ర పారాయణ అని ఉంటుందన్నమాట. ఓం కార్తవీర్యార్జునాయ నమః, ఇది మంత్రం. ఇంకా చెయ్యగలిగితే ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః. అయ్యి బాబాయ్, మాకు నోరు తిరగదండి, మేము చదువుకోలేదంటారు. ఓం సుమంతాయ నమః, ఈ నామాన్ని ప్రతిరోజు కూడా దేవుడి గదిలో దీపారాధన చేసినప్పుడు 29 సార్లకి తక్కువ కాకుండా చదువుకుంటూ, పసుపు అక్షతలతోటి, అది కూడా పసుపు అక్షతల్లో నీళ్లు కలపకూడదు, నూనెతో కానీ నెయ్యితో కానీ కలిపినటువంటి అక్షతల్ని మీకు ఇష్టదైవం దగ్గర వేస్తూ ఓం సుమంతాయ నమః అని కానీ ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అని కానీ చక్కగా మీరు పూజ చేసుకుంటే 29 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేసుకుని చిన్న బెల్ల మొక్క నైవేద్యం పెట్టి ఆ బెల్ల మొక్కని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటే కనుక పోగొట్టుకున్నటువంటి డబ్బులు రావడం నష్టద్రవ్య ప్రాప్తి అంటారు. మన నష్టపోయిన డబ్బులు కొంతైనా రావడం ప్రాప్తద్రవ్య పాలనాసిద్ధ్యర్థం అంటారు. మనకు వచ్చినటువంటి డబ్బుని మనం అనుభవించేటటువంటి విధానం ఆ సిద్ధి రావడం కోసమని ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. ఇక మీ రెండో ప్రశ్న, రోజు తలస్నానం చేసే పూజ చేయాలి. ఇందులో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉందమ్మా. అదేంటయ్యా అంటే, మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆడవాళ్ళు నిత్య తలస్నానము చేయాల్సినటువంటి పని లేదు, రోజు తలస్నానం చేయాల్సినటువంటి పని లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటే, శాస్త్రం చెప్పినటువంటి మాటే. చిర్రావురి గారు ఎప్పుడు సొంతంగా ఏది చెప్పరు, శాస్త్రం చెప్పిందే చెప్తారు. కాబట్టి ఆడవాళ్ళు వారానికి ఒక్కరోజు తలస్నానం చేసి మిగిలినటువంటి రోజుల్లో ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది అని లెక్క అనమాట. ఒకరోజు మాత్రం తలస్నానం, మిగిలినటువంటి రోజులు ఒంటి స్నానం చేస్తే సరిపోతుందట. కానీ దానికి కూడా ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు, ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళు తలస్నానం చెయ్యాలి అనేటటువంటిది. మొదటిది, వారానికి ఒకరోజు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి, అది శుక్రవారం నాడు. ఒకవేళ తలంటు స్నానం చేయాల్సి వస్తే గురువారం నాడు తలంటు స్నానము, శుక్రవారం నాడు తలస్నానం చేయమన్నారు. రెండవది, భర్తతో సంసారం కనుక చేస్తే తెల్లారు లేచిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ చేయమన్నారు. ఇక మూడవది, ఒకవేళ మాంసాహారం లాంటివి ఏవైనా కనుక తీసుకున్నారంటే, తిన్నారంటే ఆ రోజు వదిలిపెట్టి తెల్లారి తలస్నానం చేశాక పూజ చేసుకోమన్నారు. నాలుగవది, ఏదైనా మృత్యువుకి సంబంధించిన చావులకు కానీ పరామర్శలకు కానీ వెళ్ళొస్తారు కదా, వాటికి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలన్నారు, తెల్లారిన తర్వాత కూడా మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసుకోమన్నారు. కాబట్టి
స్త్రీలు ఇలాంటప్పుడు మాత్రమే తలస్నానం చేయాలి. ఇవి లేనప్పుడు, ఇది అవకాశం లేనప్పుడు వారానికి ఒక్కో రోజే తలస్నానం, మిగిలిన రోజులు ఒంటి స్నానం ముఖం కడుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటారేమో, ఆడవాళ్ళు పాపిట తీస్తారు. పాపిట్లో స్త్రీలకి గంగాదేవి ఉంటుందట. పాపిట్లో గంగాదేవి నిత్యం ప్రవహిస్తూ ఉంటుందట. స్త్రీలంతటి శక్తిమంతులు. పాపిట్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. వారానికి ఒకసారి చేస్తే గంగాదేవే తల మీద ఉన్నప్పుడు, పాపిట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంక రోజు తలస్నానం చేయాల్సిన పనే ఉంది. గంగాదేవి హిమాలయాల్లో గంగోత్రి దగ్గర ప్రవహిస్తూ ఉంటుందట. స్త్రీలకి పాపిట్లో ప్రవహిస్తూ ఉంటుందట. శివుడి శిరస్సు మీద ప్రవహిస్తూ ఉంటుందట. కాబట్టి వారానికి ఒక్కరోజే తలస్నానం. ఇక పాపిట్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి ఆ గంగాదేవి ఉన్నటువంటి పాపిటకి చివరిలో పెట్టేటటువంటి బొట్టు, పుణ్యస్త్రీలు పెట్టే బొట్టుకే గంగ సింధూరం. ఇది గంగ, ఇది సింధూరం, గంగ సింధూరము అని పేరు అన్నమాట పాపిట్లో పెట్టే బొట్టుకి. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. రూపాయి కాయిన్ల పరిష్కారం చెప్పారు కదా, వాటిని తర్వాత ఏం చేయాలి? మన కార్తీక జయం కార్యక్రమంలో మనం ఇంతకు ముందు రోజుకో పరిహారం చూపని చెప్పుకున్నాం. కార్తీక మాసంలో నిజంగా చాలా మంది తర్వాత నాకు మా ఫౌండేషన్ని సంప్రదించి మాకు బాగా మంచి జరిగిందండి అని చెప్పి చెప్పారు. చాలామంది భక్తిగా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా జరిగింది. వాళ్ళు ఆ రూపాయి కాయిన్స్ ఏం చేయాలని చాలామంది అడిగారు. అయితే నేను లాస్ట్ ఎపిసోడ్లోనో ముందు ఎపిసోడ్లోనో చెప్పాను అప్పుడు కార్తీక మాసంలో కూడా, ఏంటంటే ఆ రూపాయలన్నీ తీసుకెళ్ళి గుళ్ళో వేసేసేయండి. హారతిపళ్ళెం, పంతులు గారు హారతిపళ్ళెం పట్టుకొస్తారు కదా, దాంట్లో వేసేయండి. లేదు హుండీలో వేసేయండి, లేదా సగం హుండీలోనూ సగం హారతిపళ్ళెంలో వేయండి. ఇంకా మంచి పరిహారం, పూర్తి ఫలితం రావాలంటే పంతులు గారు హారతిపళ్ళెం తెస్తారు కదా, ఆ పళ్ళెల్లో వేసి దండం పెట్టేసుకోండి. ఇంక హుండీలో అవసరం లేదు కానీ పళ్ళెల్లో వేసేసేయండి, సరిపోతుంది. అలా చేయడం వల్ల ఖచ్చితంగా ఆ పరిహారం అనేటటువంటిది సంతృప్తి అవుతుంది, మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. జయం. మరొక కాల్ అండి. నమస్తే అమ్మా. నా పేరు కృష్ణవేణి అండి, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. అమ్మ కృష్ణవేణి గారు మాట్లాడండి చిరావురి గారితో. చెప్పమ్మా. చిన్నబాబు మ్యారేజ్ గురించి అండి. చిన్నబాబు నక్షత్రం ఏంటి? నక్షత్రం అష్టా నక్షత్రం అండి. పెద్ద అబ్బాయిది? పెద్ద అబ్బాయి ఉదయభాస్కర్ అండి, శ్రవణ నక్షత్రం. ఓకే, పెద్ద అబ్బాయిది మామూలు నక్షత్రమే. చిన్న అబ్బాయి హస్తా నక్షత్రం కదా, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? జాబ్ చేస్తున్నాడు అండి. ఇంకా మ్యారేజ్ లేట్ అయింది కదండి, అంతే చాలా చేసేవండి చూసినాయి. అదేనమ్మా, ఓ పని చేయండి, ముందు హస్తా నక్షత్రం కాబట్టి బాబుదే నక్షత్ర బలి జరిపించండి. నక్షత్రం బలి అండి? నక్షత్ర బలి. మన ఫౌండేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర బలి జరగాలి. జరిగిన తర్వాతే శుభకార్యం మొదలు పెట్టుకోవాలి. కాబట్టి మన ఫౌండేషన్ కాంటాక్ట్ చేయండి, సాయంత్రం చేస్తే కనుక వాళ్ళు మీకు వివరంగా చెప్తారు నక్షత్ర బలి అంటే ఏంటో చెప్తారమ్మా. జయం. మరొక కాల్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు నాగలక్ష్మి. ఎక్కడి నుంచి అండి? మాట్లాడండి నాగలక్ష్మి గారు చిర్రావురు గారితో. అమ్మాయి నాగలక్ష్మి. అమ్మా సిగ్గుపడతావు ఎందుకు, టకటక చెప్పాలి. నేను నాగలక్ష్మి అని సీతంపేట నుంచి చెప్పాలి. అడిగిన తర్వాత కాసేపు ఆలోచించి ఏమన్నా అనుకుంటారేమో అని. అలా మొహమాట పడక్కలే, మన చిర్రావురు గారే కదా. అవునండి అవునండి. మరి చేస్తానండి. అడుగమ్మా, నువ్వు అడగకపోతే ఎలాగా? ఇప్పుడు గ్రామంలోనూ జాతరలు అవుతాయి కదండి 12 సంవత్సరాలకు ఒకసారి గ్రామ దేవతలకి అండి. 12 సంవత్సరాలకు ఒకసారి జాతరలు అవుతాయి కదండి, అప్పుడండి వివాహాలు కుదిరితే తెలిసిపోవచ్చండి. జాతర అయిపోయిన తర్వాత చేసుకుంటారేమో కదూ. అదేనండి, జాతర అయిన తర్వాత 6 నెలల దాకా చేసుకోకూడదని ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారండి. అది ఎంతవరకు నిజమని అడుగుతున్నాను. అంటే ప్రాంతాచారం ఉంటుందమ్మా దానికి, ప్రాంతాచారం, స్థల పురాణం అని ఉంటాయన్నమాట. మామూలుగా మనకి గ్రామ దేవతల ఉత్సవాలు అనేటటువంటి 12 ఏళ్ళకి ఒకసారి కదమ్మా ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమ్మవారు గ్రామ దేవతల రూపంలో ఉంటుందట. దుర్గాదేవి 100 మంది గ్రామ దేవతలుగా ఉంటుందట, 101 మంది గ్రామ దేవతలట. పోలేరమ్మ అన్న ఆవిడే, మైసమ్మ, ఇంకోటి మరిడమ్మ, ఇలాగ ఈ విధంగా పోలేరమ్మ, ఈ విధంగా 101 పేర్లతో ఉంటుందట. కాబట్టి ఈ 101 మందికి ఒక తమ్ముడు ఉన్నట్ట, వాడి పేరు పోతురాజు. ఆ పోతురాజు ఎందుకని, వీళ్ళు జాతర జరిగిన ముందు వాడే ఆడ ఆవిడ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 101 మంది గ్రామ దేవతలకి కూడా ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో జరిగేటువంటి జాతరలు అని బోనాలు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు అన్నమాట.
బోనము అంటే భోజనము. అమ్మవారు అప్పుడు నిద్రలేస్తుందట, ఆవిడకి ఆకలేస్తుంది బాగా. ఆకలేసి అప్పుడు భోజనాలు అడుగుతుంది, నాకు భోజనం ఏది అంటుందట. అప్పుడు వీళ్ళందరూ జాతర చేసి ఉత్సవాలు చేసి బోనాలు పెడతారు. బోనాలు పెట్టడం అంటే భోజనాలు అమ్మవారికి. కాబట్టి ఆషాఢ మాసంలో జరుగుతాయి, వర్ష ఋతువు వర్షాకాలంలో జరుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఉత్సవమే కాకుండా పన్నెండేళ్ళకు ఒకసారి చేసేటటువంటి దాన్ని విశేష జాతర లేదా విశేష ఉత్సవం అంటారన్నమాట. అయితే ఆ ఉత్సవం జరిగిన తర్వాత ఆరు నెలల పాటు ఇంకేం శుభకార్యాలు పెళ్ళిళ్ళు లాంటివి చేయొద్దురా అంటారు. ఎందుకంటే పన్నెండేళ్ళకు ఒకసారి చేసేటటువంటి విశేషంగా చేస్తారు కాబట్టి. అక్కడ ప్రాంతాచారాన్ని బట్టి కావచ్చు, అలసిపోయి ఉంటాం, ఎంత చేసి అలసిపోయామని కావచ్చు, లేదు అమ్మవారికి చేశాం కదా ఆవిడ అనుగ్రహం మనకు ఉండాలని కావచ్చు, ఈ విధంగా ప్రాంతాచారాలు వచ్చుంటాయి. కొన్ని ప్రాంతాచారాల్లో ఒకటి ఉంటుంది, ఉగాది వచ్చిన తర్వాత, ఉగాది ప్రారంభమైన తర్వాత ఉగాది నుంచి శ్రీరామనవమి లోపల పెళ్ళిళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే ఉగాది వచ్చింది అంటే కొత్త సంవత్సరం వచ్చిందని అర్థం. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత రాములోరి పెళ్లి జరగకుండా మనం పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అని రాములవారి కళ్యాణం అయ్యాకే పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు. కొంత ప్రాంతాచారాలు కృష్ణా జిల్లా వాళ్ళు మాకు అదేం లేదని మేము చేస్తామంటారు. కొన్ని ప్రాంతాల వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కానీ గోదావరి జిల్లా ప్రాంతంలో కానీ ఏ ఉగాది వచ్చింది కదా రాములోరి పెళ్ళి అవ్వాల్సిందే, రాములోరికి అయ్యాక సీతారాములకి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మన పెళ్ళిళ్ళు అని చేసుకుంటారు. ఆ విధంగా ప్రాంతాచారాలు కూడా ఉంటుందమ్మా, దాన్ని బట్టి మనం ముందరకు వెయ్యాలి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు కవిత. ఎక్కడి నుంచి అమ్మా? చెన్నై నగరం నుంచి. కవిత గారు మాట్లాడండి చిరావురు గారితో. చెప్పమ్మా. మా బాబు పెళ్లి గురించి అండి. మీ బాబు పెళ్లి గురించి. తిండా పెళ్లి? పెళ్లి పెళ్లి. చెప్పమ్మా, ఏం చేస్తాను? మీ అబ్బాయి పేరేంటి? మా బాబు పేరు నరేష్. నరేష్ ఏ నక్షత్రం? మూల నక్షత్రం ధనుసు రాశి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. అలాగా. పాప పెద్దదా బాబు పెద్దోడా? పాప పెళ్ళి అయింది చిన్నది, బాబే పెద్దోడు. పాప నక్షత్రం ఏంటి? పాప నక్షత్రమా? అంత గుర్తు మూల అయితే కాదు కదా. మూల కాదు. మూల కాబట్టి పర్లేదు. వృషభ రాశి పాపది. పర్వాలేదమ్మా. అయితే బాబుది మూల నక్షత్రం కదా, చిన్నప్పుడు నక్షత్ర బలి చేయించావమ్మా? చేయలేదండి. ఒకసారి నక్షత్ర బలి చేయించిన తర్వాత సంబంధాలు చూడడం మొదలు పెట్టమ్మా, ఎందుకంటే నక్షత్ర బలి జరిగితేనే కానీ సంబంధాలు దగ్గరికి అవుతుందమ్మా. నక్షత్ర బలి అయిన తర్వాత నక్షత్రాలకి కొన్ని దోషాలు ఉంటాయి, ఆ దోషాలు తగ్గితే కనుక ఖచ్చితంగా వివాహ యోగం అనేటువంటి వస్తుంది అన్న. జయం. మరొక కాల్ అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? వరలక్ష్మి. ఎక్కడి నుంచి అమ్మా? కర్నూలు నుంచి. చిరావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఏం చేస్తా గురించి, మా ఇంట్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం కట్టగలగా లేదా? మా అబ్బాయి. మీ అబ్బాయా? మీ అబ్బాయి కట్టాలా? మా అబ్బాయి కట్టాలండి. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు రామస్వామి. ఏం చేస్తుంటాడు? గోల్డ్ క్యాంప్ ఉంది సార్. అలాగా. స్థలం కొన్నారా? ముందు నుంచి వాళ్ళ తాత స్థలం అది అట్లానే ఉంది. మరి ప్రారంభం చేయమని చెప్పండి. రేపు మే నెలలో. మే నెలలో మంచి ముహూర్తం చూసి శంకుస్థాపన చేసి మొదలెట్టమని చెప్పమ్మా. అలా చేయమను. అలాగే ఇల్లు కట్టడం కడదామని అనుకున్నప్పటి నుంచి ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడా ఇంట్లో మీ కులదేవతకి రోజు కాస్త పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటూ ఉండమ్మా. కులదేవత అనుగ్రహం ఉంటే కనుక అన్ని పనులు కూడా స్పీడ్గా ముందడుగేస్తాయి. జయం. మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా చిరావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో. చెప్పుతాలి. అడుగు నాన్న. మీ అబ్బాయి పేరేంటి? కిషోర్ అండి. ఏం కిషోరు? దాసర్ కిషోర్ అండి. దాసర్ కిషోర్ మీ అబ్బాయా? మా అబ్బాయి. ఒకే బాబు అండి. అవును. ఇద్దరు బాబులు ఇంకో బాబు చనిపోయారండి. ఈ బాబే అండి. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి. రెండు ఉండిపోయినాయండి. జాబ్ గురించి ఏదన్నా. మరి పాస్ అయ్యాడా? డిగ్రీ పాస్ అయ్యాడా? డిగ్రీ రెండు ఉండిపోయినాయండి. మరి రెండు ఉండిపోతే కంప్లీట్ చేయమనమ్మా.
ఎందుకంటే డిగ్రీ చేతిలో ఉంటేనే మంచిది. సంతోషం అమ్మా. మరి అందరికి చెప్తున్నావా ఈ రోజు వస్తున్నాం మధ్యాహ్నం పూట అని? వెరీ గుడ్ వెరీ గుడ్. మీ ఆయన పేరు ఏంటమ్మా? కామేష్. దాసర్ కామేష్ కాదు? నీ పేరు సత్య? సత్యలక్ష్మి అని పేరు? సత్యవత. సత్యవత, అదే అదే గుర్తొచ్చింది. అవునవును. సంతోషం అమ్మా, జాగ్రత్తగా కులాసాగా ఉండండి. మరి పిల్లాన్ని ముందు డిగ్రీ కంప్లీట్ చేసేమని చెప్పి, ఉద్యోగం వస్తుంది ముందు డిగ్రీ చేతిలో ఉండాలని చెప్పమ్మా. జయం. మరొక కాల్ రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు చేత అండి. ఎక్కడి నుంచి అండి? గోదావరి అండి. శ్రీరావు గారితో మాట్లాడండి. చెప్పమ్మా ఎవరు? చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమః అండి. చెప్పమ్మా. ఇప్పుడు చతుర్భుజ నక్షత్రం కుంభరాశికి ఎలా ఉందండి? వీలనాడు శని నడుతుంది అంటున్నారు, ఎన్నాళ్ళు ఉందండి? ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది కాదమ్మా, ఎల్లడి శని నడుస్తోంది. అలాగనే ఇబ్బంది పెట్టడం, ఇంకా చివరికి వచ్చాడు కదా. ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి? అదే ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు అవుతులేదండి. అవుతుంది అవుతుంది, రేపు మే నెల తర్వాత శ్రావణ మాసం నాడు వచ్చేటప్పటికి అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఏం కంగారు పడద్దని చెప్పు. శ్రావణ మాసం వచ్చేటప్పుడు అవుతుందండి. ముందడుగు పడుతుంది, శ్రావణ మాసం నుంచి అవుతుంది. ఏళ్ళు నడిచిన ఇంకా ఉంటుందమ్మా, అయిపోలేదమ్మా, ఉంది ఇంకా ఉంది, కానీ పని ఇంటి పని అయితే అవుతుంది. అప్పుడు మొదలు పెట్టండి. సరేనా? ఇప్పుడు మా చిన్న అబ్బాయి ధనిష్ట నక్షత్రం కుంభరాశి ఎలా ఉందండి? ఇప్పుడు ఇందాక అడిగిన కుంభరాశి ఎవరిది? ఈ కుంభరాశి ఎవరిది? అది మా ఆయన గారు అండి, ఇందాక అడిగింది. మీ ఆయన కుంభరాశి అది? ఇప్పుడు మీ అబ్బాయి కుంభరాశి గురించి చెప్పాలా? మీ అబ్బాయి పేరేంటమ్మా? మా అబ్బాయి పేరు శివరామకృష్ణ అండి. పెరవల్ జియో కంపెనీలో చేస్తున్నాడండి. పెరవల్లో చేస్తున్నాడా? జియో కంపెనీ ఉంది చూడండి. ఉంది ఉంది, అదే పెద్ద ఆంజనేయ గుడి అని బొమ్మ వెనకాల. అక్కడ చేస్తున్నాడండి 2 సంవత్సరాల నుంచి అండి. అది ఎలా ఉందండి? బాగానే ఉంది. ఎందుకు లేదు? ఎలా ఉంది? బాగానే ఉంది. పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. చేసే మరి, ఎందుకు ఆలస్యం? అదే అది ఇప్పుడు ఎప్పుడు అవుతుంటారా? ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? ఏది కుదిరితే చేసేద్దాం అనుకుంటున్నామండి. వీళ్ళు కుదరకపోయినా చేసే సంబంధాలు వస్తున్నాయా? ఇంకా లేదండి. మరి చూడడం మొదలు పెట్టామా? ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఎంత ఇస్తున్నారు జీతం అక్కడ? అది 18,000 అండి. బ్రహ్మాండంగా పెళ్ళాన్ని పోషించుకోగలడు. మరి చూసే సంబంధం, దగ్గర సంబంధం ఏమైనా ఉందా? ఏంటి? లేవండి, అదే ఎప్పుడవుతుందని చెప్తారు, మీరు చెప్తారేనండి. అదే కుంభరాశి కాబట్టి శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టామా చూడడం. కార్తీక మాసానికి వెళ్ళి అయిపోతుంది. కార్తీక మాసానికి అయిపోతుంది. మీరు శ్రావణంలో మొదలు పెడితే గట్టిగా కార్తీకానికి అయిపోతుంది. సరేనా? బాగుందండి. నీది కుంభరాశేనా? నాది తెలుదండి. నాది బాగుందండి చిన్నోడిది. అమ్మాయి కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంది, కంగారు పడకు. ఏళ్ళనాడు శని ఏం చేయదు. ఏళ్ళనాడు శనీశ్వరుడు అంత సాటిస్ట్ ఏం కాదమ్మా. శనీశ్వరుడు ఆయన ఏదో ఆయన కర్మ ఫలితం ప్రకారం పీడిస్తాడు, తప్పదు. పీడైతే తప్పదు కాదు, మన దేవుడు పూజ చేసుకుంటే మన జోలికి రాడు. సరేనా? శ్రీమాత్రి అమ్మ తల్లి జాగ్రత్త. జయం. మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అమ్మా. హలో హలో, నమస్తే అండి. నా మాట వినిపిస్తుందా? టీవీ వైపు చూడొద్దండి. అమ్మా నాకు మీ మాట వినిపిస్తుంది, టీవీ వైపు చూడకుండా మీ పేరు చెప్పండి. మీరు టీవీ వైపు చూస్తే ఎన్నిసార్లు అయినా ఇలా హలో అంటూనే ఉంటారు. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు గురువుగారితో మాట్లాడడానికి. సరే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా, మాట్లాడండి, మీ పేరు చెప్పండి. హలో అమ్మాయి, నీ పేరేంటమ్మా? నమస్తే గురుగారు. నీ పేరేంటి? నా పేరు శివ అండి. నీ పేరు శివ? ఏ ఊరు?
మాది కృష్ణాజిల్లండి. ఇంతకుముందు ఫోన్ చేసేవాదా నువ్వు? లేదండి. కార్తీక మాసంలో? లేదండి, ఇప్పుడే లేదు. ఆశేవా వేరా? ఫస్ట్ టైం కలిసిందండి. వెరీ గుడ్, సంతోషం అమ్మా. చాలా ఆనందంగా ఉందండి. సంతోషం, చెప్పమ్మా. మరి మొన్న మా మామగారు ఇది అయ్యారండి. ఎప్పుడయ్యారు? మేము నిత్యమే పరాజయం చేస్తాం అంతకు ముందు 5-6 సంవత్సరాల నుంచి. ఎప్పుడయ్యారమ్మా? రెండో నెల. ఇప్పుడు రెండో నెల నడుస్తుంది. రెండో నెల గురువు గారు, మరి చికిత్స చేయకూడదు చేయకూడదని చేయొచ్చమ్మా. చేయొచ్చు చేయొచ్చు, అందుకే చేసాం గురువు. చేయొచ్చమ్మా, తప్పేం లేదు, చేసుకోవచ్చు. దీపం ఎప్పుడైనానమ్మా, మన వాళ్ళు అయ్యో మాకు 7 సూతకం అండి అని దీపం మానేస్తారు కదా, అలా దీపం మానేయాల్సిన పని లేదమ్మా. 7 సూతకంలో సంవత్సరకాలు అయ్యేంత వరకు మనం చేసేటటువంటి పుణ్యం పెద్దవాళ్ళకి వెళ్తుంది, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ మనం రోజూ దీపం వెలిగిస్తూ ఉంటే ఈ దీపం వెలుగు వాళ్ళు నడిచేటటువంటి చీకటిదారుల్లో వెలుతురుగా కనబడుతుందట. అప్పుడు ఆ వెలుగు కనబడి అబ్బా నా పిల్లలు దీపం చేశారా, దీపం పెడుతున్నారు, ఆ దీపం వెలుగే ఇప్పుడు ఇలా వెళ్తున్నాను, లేకపోతే చీకట్లో నడవాల్సి వచ్చేదని భయపడిపోతూ ఉంటారట. వెలుగు ఇక్కడ వెలిగించినటువంటి వెలుగు అక్కడ కనపడుతూ ఉంటే చాలా సంతోషించి, ఎందుకంటే సంవత్సరం మొత్తం వాళ్ళు నడుస్తూనే ఉంటారు. పోయినటువంటి 10వ రోజు వరకు, 10వ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత నడక మొదలెడతారట. వైతరణి నది అని నరకం వెళ్ళడానికి ముందు వైతరణి నది దాటాలి. మనం గోదానం చేస్తాం కదా, ప్రత్యక్ష గోదానం చేస్తే అప్పుడు పెద్ద నది ఉంటుంది అక్కడ నరకంలో. ఆ నదిలో రక్తం మాంసం ప్రవహిస్తూ ఉంటుందిట, మూసి నది కంటే ఘోరమైనటువంటి నది ఉంటుందిట. ఆ ప్రవహిస్తూ ఉంటే వీళ్ళు ఎలా దాటాలి రా బాబు, ఇందులో ఈదుకుంటూ వెళ్ళాలా ఏంటని చెప్పి భయపడుతూ ఉంటే ఇక్కడ కింద వాళ్ళు చేసినటువంటి గోదానం ఏదైతే ఉందో ఆ గోవు అక్కడికి వస్తుందట. వచ్చి నా తోక పట్టుకో అంటుంది. వెంటనే పోయినటువంటి మనిషి ఉన్నారు కదా, ఈ ఆత్మ ఆ ఆవు తోక పట్టుకుంటుంది. పట్టుకోగానే ఆవు గట్టిగా రంకేసి ఒక్క గంతులో ఆ వైతరిని నది దాటేసి జంప్ చేసేస్తుంది. ఆ తోకను పట్టుకుంటుంది, వీళ్ళు కూడా దాటేసి వెళ్ళిపోతారట. వెళ్ళగానే సరే నా తోక వదిలే అంటుంది, తోక వదిలేగానే ఆ వెళ్ళిపోతుంది, వీళ్ళు మళ్ళీ నడక ప్రారంభిస్తారు. అలా చీకటిదారుల్లో ప్రతి నెలా కూడా ఒక్కొక్క చోట ఆగుతూ ఉంటారటండి. ఆగి ఆయాసం వచ్చి ఆకలేసే టైంకి నెల నెల మాసికాలు పెడతాం. మాసికం అంటే ప్రతి నెల పోయిన రోజు భోజనము స్వయంపాకం ఇస్తాం కదా, ఇది ఇక్కడ పెట్టినటువంటి భోజనం అక్కడ వాళ్ళకి కడుపు నిండుతుందట. అమ్మయ్యా కడుపు నిండిందిరా బాబు అని మళ్ళీ నడవడం మొదలెడతారట. మన 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం ఉంటుంది. అంటే పౌర్ణమి 15 రోజులు, అమావాస్య రోజులు ఉంటాయి కదా, ఈ రెండో కలిపితే మనకొక నెల, కానీ వాళ్ళకొక రోజు. మన 15 రోజులు వాళ్ళకొక పగలు, మన అమావాస్య వచ్చే 15 రోజులు వాళ్ళకొక రాత్రి. అంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి పెట్టేటటువంటి మాసికం, నెలసరి మాసికం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక రోజుకు ఒకసారి భోజనంగా ఉంటుందట. మనం మాసికం పెట్టలేదనుకోండి, ఏం పెట్టలేని వదిలేస్తే వాళ్ళు ఆకలి వేసేస్తూ ఉంటుంది, ఆగుతారు, మా వాళ్ళు ఏమైనా పెట్టారా కింద చూస్తారు. మనం ఏం పెట్టకపోతే వాళ్ళు అలాగే లేచి హృదయంతి అంటారు. పెద్దవాళ్ళకి మనం వాళ్ళ పేరు మీద దానం చేయకపోయినా, తద్దినాలకు మన స్వయంపాకం కానీ భోజనాలు కానీ పెట్టకపోయినా వాళ్ళ కడుపు నిండదట. కడుపు నిండకపోతే ఏం చేస్తారు, వాళ్ళకి నీళ్లు దొరకవు, నీళ్ల చొక్క దొరకదు. అప్పుడు వాళ్ళు ఏడుస్తారట గట్టిగా, బోరుమని రోధిస్తే కళ్ళమ్మడ నీళ్ళు వచ్చి ఆ నీళ్లు తాగుతారట. వాళ్ళు నీళ్లు తాగడా, నీళ్ళు లేవు ఎక్కడా మరి పాపం, వాళ్ళకి చీకటి అంత. గట్టిగా ఏడిస్తే కళ్ళలోంచి వచ్చే నీళ్లు ఆ నీళ్లు తాగి అమ్మ అనుకుని నడక మొదలెడతారు. కాబట్టి పెద్దలకి మాసికాలు, ఆబ్దికాలు, సంవత్సరకాలు ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు ఏడిచి ఆ నీళ్లు తాగారో, పైనుండేటటువంటి పితృదేవతలు అంతకుముందు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసావా కింద వాడు పెట్టలేదు, వీడి పాపం ఏడిచేసి ఆ కన్నీళ్లు తాగుతున్నాడు రా, వాడు ఏంట్రా ఇలా ఇలా చేస్తున్నాడు వాడు, వాడు బాగుపడ్డని తిట్టుకుంటారట పాపం పై వాళ్ళు. అలా తిట్టుకున్నప్పుడు వాళ్ళు బాధపడినప్పుడు అదే మనకు వచ్చేటటువంటి కర్మ ఫలితం అంటారు. దాన్ని కర్మ మనం అనుభవించాలి. మనకి టైంకి భోజనం దొరకకపోవడం, ఏ పని కాకపోవడం, ఇవన్నీ పెద్దలు ఏడిచి కడుపు నింపుకోవడం వల్ల వస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, వాళ్ళు ఏడవకూడదు అనుకుంటే మనం నెల నెల వీళ్ళకి భోజనం పెట్టాలి, లేదా స్వయంపాకమైన పెద్దవాళ్ళ పేరుతో ఇవ్వాలి. అమావాస్య వస్తే దక్షిణం వైపు తిరిగి పెద్దవాళ్ళ పేరు చెప్పి దోశలతో నీళ్ళు వదిలిపెట్టాలి. మనం వదిలిపెట్టే నీళ్ళే వాళ్ళకి వెళ్తాయి. అలాగ 12 నెలల్లో కూడా ప్రయాణం చేసిన తర్వాత చివరికి ఒక చోటకి చేరుకుంటారు. అక్కడికి చేరుకునే సమయానికే సంవత్సరీకాలు, ఏడూరి మాసికాలు అని వస్తాయి. సంవత్సరం అవుతుంది, 3 రోజులు మాసికాలు పెట్టేస్తాం, అయిపోతే ఆ రోజు నుంచి వాళ్ళు ఒక లోకానికి వెళ్ళిపోతారు, పితృలోకానికి వెళ్తారు. ఆ రోజు నుంచి మనకి దక్షిణాయనం 6 నెలలు, వాళ్ళకి ఒక రాత్రి. మనకి ఉత్తరాయణం 6 నెలలు, వాళ్ళకి ఒక పగలు. అంటే మనకి సంవత్సరం మొత్తం కలిపితే వాళ్ళకి ఒక రోజు లెక్కలోకి వస్తుంది.
అందుకని మన సంవత్సరం మొత్తం మీద ఒకసారి వాళ్ళ తిథి రోజున పెట్టే తద్దినం ఉంటుంది చూసారా, అది వాళ్ళకి ఒక రోజుకి భోజనం పెట్టినట్టు అవుతుంది అనమాట. అందుకని ప్రతి సంవత్సరం ఆబ్జెక్ట్ని ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే సంవత్సరం మొత్తం మనం ఎలా ఉంటుంది అలా రోజు మొత్తం వాళ్ళు ఆ భోజనం కోసం ఎదురు చూస్తారట. ఓ తెల్లారింది అనుకుంటారు, మనకు 6 నెలలు అవుతుంది, రాత్రి అంతా అయ్యి తెల్లారేపటికి ఓ తెల్లారిపోయింది, ఒక రోజు అయిపోయింది మనకు వాడు భోజనం పెడుతున్నాడు అని చూస్తారు, మనకు సంవత్సరం తిరిగి వస్తుంది లోపల. అలాగే మనం పెట్టే భోజనం వాళ్ళకు ఉంటుందట. అప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ తద్దినం పెట్టేటటువంటి రోజున బయలుదేరి వాళ్ళ పిల్లలు ఇళ్ళకి వస్తారట, అంటే మన ఇళ్ళకి వస్తారు మన పితృదేవతలు. ఈవేళ నా తిథి నేను పోయాను కదా సంవత్సరం క్రితం, నా తిథి కదా మా వాడు తద్దినం పెట్టడం లేదు భోజనం చేద్దామని వచ్చే టైంకి మనం పెట్టట్లేదు అనుకోండి, ఎక్కడ వచ్చారు ఏదో స్వయం పాకం ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఆకలి నిండాలంటే కడుపు నిండాలంటే ఆకలి, ఆ కన్నీళ్ళు ఇంక వేరే మార్గం లేదు వాళ్ళకేం దొరకదు అదేనమాట. అలాగే ప్రతి అమావాస్యకి కూడా మధ్యాహ్న సమయంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారట, పిల్లల ఇంటికి వస్తారు చూసుకోవడానికి. అందుకని ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం పూట పితృదేవతలు వస్తారు, అపరాహ్న సమయంలో వస్తారు. దీపావళి అమావాస్యకి మాత్రం చీకట పడే సమయంలో వస్తారట. వచ్చే టైంకి మనం ఏం చేస్తాం, ఇల్లంతా దీపాలతో అలంకరిస్తాం, పిల్లలు మంచి బట్టలు వేసుకుంటారు, ఎందుకు దీపావళి కదా మరి, స్వీట్లు తింటారు, ఓ కోలాహలంగా పరిగెడుతూ ఉంటారు, ఎండబెట్టినటువంటి ఆ టపాసుల వైపు చూస్తుంటారు, సారీ ఇది నాయరా ఇవి నీవిరా ఇవి నావిరా అని పంచుకుంటారు, ఎప్పుడు చీకటి పడుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అందుగురించి పిల్లల చేత దీపావళి రోజు దిబ్బిట్లు కొట్టించాలట, దిబ్బెళ్ళు కొట్టించడం అంటారు. గోంగూర చెట్లు తీసుకొచ్చి దానికి నూనెతో వేసినటువంటిది చుట్టి వాటిని కాల్చి మరి కొట్టండ్రా దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని కొట్టండ్రా, కొట్టే దక్షిణం వైపు వేసేసి పారేసి వాటిని దక్షిణ వైపు నమస్కారం చేసుకుని కాళ్ళు కడుక్కున్నానంట. పితృదేవతలు ఏం చేస్తారంటే ఎప్పుడు మధ్యాహ్నం పూట వస్తారు కదా అమావాస్య, ప్రతి అమావాస్యకి దీపావళి అమావాస్య రోజున మాత్రం వాళ్ళు సాయంత్రం పూట వస్తారు. వచ్చేటప్పటికి పిల్లల బట్టలు ఈ కోలాహలం అంతా చూసి అబ్బా మనం ఎప్పుడు మధ్యాహ్నం పూట వస్తున్నాం రా, సాయంత్రం పూట వస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రోజు ఇలాగే ఉంటారన్నమాట పాపం వీళ్ళు సంతోషంగా, ఎప్పుడు మనం మధ్యాహ్నం వస్తాం కూడా వీళ్ళు స్కూల్కి పోతున్నారు తెలియట్లేదు మనకి, అందుకని ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటున్నారన్నమాట వీళ్ళు, ప్రతిరోజు ఇలాగే ఉంటున్నారన్నమాట వీళ్ళు, కలకాలం చల్లగా ఉండాలరా ఇలాగే సంతోషంగా అని వాళ్ళు వాళ్ళ దేశానికి బయలుదేరతారు వాళ్ళ లోకానికి. మన పిల్లలు ఏం చేస్తారు, దిబ్బిళ్ళు కొట్టేటప్పుడు దక్షిణ వైపు చూపించి కొడతాం కదా, కొట్టినప్పుడు ఆ దక్షిణం ఇక్కడ వెలిగించినటువంటి వెలుగు వాళ్ళ లోకం దాకా కనపడుతుంది అట, వాళ్ళకి దారి మొత్తం ఈ కాంతే కనపడుతుంది. ఒరే మన మనవాళ్ళు మనకు దారి చూపిస్తున్నారు రా వెళ్ళడానికి సంతోషపడి పిల్లల్ని ఆశీర్వదించే ఆ వెలుగులో వీళ్ళు దిబ్బిళ్ళు కొట్టి పారేసిన ఆ వెలుగు రాత్రి తెల్లారే వరకు ఉంటుంది వాళ్ళకి, ఆ వెలుగులో హాయిగా నడుచుకుంటూ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పని పితృదేవతలకు సంబంధించి చేసే పనులన్నీ కూడా మనకు ఆయుర్దాయాన్ని మన పిల్లలకు ఆయుష్యని కలిగిస్తాయి. కాబట్టి సంవత్సరేకాలు ఇది అది అని చెప్పి మీరేం అనుకోకండి అమ్మా, ప్రతిరోజు ఏటీఎం సూతకం ఉన్నా సరే ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టాల్సిందే, ఆ పుణ్యం పెద్దలకు ఇవ్వాల్సిందే. జయం. బ్రతుకున్నంత కాలం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన ధర్మం అయితే మనం నిర్వర్తించాలి అంతేనమ్మా, ఎందుకంటే మనకి జన్మనిచ్చారు అనేటటువంటి ఒకటే ఇవ్వలేదనో కోపమనో మంచోళ్ళు కాదనో వదిలేయకూడదు కదా, అలా వదిలేయకూడదమ్మా, ఆస్తులు కాదమ్మా ఆశీస్సులు ఇవ్వాలి, ఆస్తులు కాదు మనకు కావాల్సింది, పెద్దవాళ్ళు ఆస్తులు ఇవ్వాలని కోరుకోకండి, ఆశీస్సులు ఇవ్వాలని కోరుకోండి. ఆస్తి ఒక నిమిషంలో పోవచ్చు కానీ ఆశీస్సులు ఉన్నాయంటే మనం చచ్చేదాకా ఆశీస్సులు మన కాపాడుతూనే ఉంటాయి. ఆస్తులు మనకు ఉపయోగపడవు, కొన్న కరోనా టైంలో ఎన్ని ఆస్తులు ఎన్ని ప్రయోజనం ఏంటమ్మా, సిటీలో 8 హాస్పిటల్లో 9 హాస్పిటల్లో ఉన్న ఒక ఆయన కరోనా వచ్చి చనిపోయాడు, ఆక్సిజన్ సరిపోక హాస్పిటల్ పెద్ద బాగుండదు, కానీ ఏం చేస్తాం ఈ ఆస్తులు ఎప్పుడూ కాపాడలేవట. కాబట్టి ఆశీస్సులు కావాలని కోరుకోండి, దేవుణ్ణైనా పితృదేవతలైనా సరే మాకు ఆశీస్సులు ఇవ్వండియా అని కోరుకోండి, అదే మనకి శ్రీరామ రక్ష జయం. మరొక కాల్ అండి. నమస్తే అమ్మా. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఎక్కడ నుంచి అండి? మాది పెద్దాపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి. అమ్మా చిర్రవర్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. ఇప్పుడు మా అబ్బాయి పునర్విశ్వ నక్షత్రం అండి. పునర్వసు నక్షత్రం అండి. మా అబ్బాయి సిఏ చేస్తున్నాడండి. ఇంకే ఇంటర్ చదువుతున్నాడండి. ఆడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడండి. దేని గురించి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఎక్కువగా చదవడం మళ్ళీ చదివింది గుర్తు ఉంచుకోకపోవడం ఇలాంటివి అన్ని సమస్యలతో బాధపడుతున్నాడు అండి. దానికి ఏమన్నా చేయించాలండి ఏంటి? అబ్బాయికి ఇంత ముందు ఎప్పుడు జాతకం చూపించావమ్మా? జాతకం చూపించలేదండి. జాతకం చూపించలేదా? ఒక్కసారి జాతకం చూపించినా, జాతకం చూపించి ఒకవేళ జాతకంలో పితృశాపాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి పరిహారం చేద్దాం.
ఓ పని చేయండి, మన చిరావురి ఫౌండేషన్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? లేదండి. మన ఫౌండేషన్ ఎవరు అది ఈ ప్రోగ్రామ్ మొదట్లోనూ లాస్ట్లోనూ వేస్తున్నారు చెప్తున్నారు చూడండి, ఆ నెంబర్ రాసుకోండి. ఆ నెంబర్ రాసుకుని మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మాకు అపాయింట్మెంట్ కావాలి గురువు గారిని. మీరు ఎక్కడుంటారు, ఎక్కడ ఊళ్ళో ఉంటారు కాబట్టి ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ఇస్తారు. 1000 రూపాయలకే ఇస్తున్నారు ఇప్పుడు ఫోన్ కాల్ అపాయింట్మెంట్. అది మీరు హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్నా లేదు ఫోన్ కాల్ మాట్లాడాలనుకున్నా కూడా 1000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. చిర్రావురి గారు అపాయింట్మెంట్ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు పంపించండి బాబాయ్. ఒకసారి జాతకం చూస్తా, జాతకంలో ఏమైనా కనుక పితృశాపాలు లాంటివి ఉంటే కనుక దానికి పరిహారం ఉందండి, చేద్దాం. ముందైతే జాతకం చూపించుకోండి, ఎందుకంటే పితృశాపాలు లాంటివి ఉంటే ఎంత బాగా చదివేటటువంటి పిల్లలైనా ఎంత బాగా జ్ఞాపకశక్తి ఉన్న వాళ్ళకైనా అతి మధ్య మరుపు అనేది వస్తుంది అనుకోకండి. ఇందాక మాట చెప్పాను నేను, మనం పెద్దవాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు మనం చేయకపోయినా సరిగ్గా, వాళ్ళకి మనం చేసినా కూడా వాళ్ళకి సరిగ్గా ముట్టకపోయినా వాళ్ళ ఆకలితోటి రోదయంతి ఏడుస్తారు, ఏడిచి ఆ కన్నీళ్లతో గొంతు నింపుకుంటారని చెప్పాం కదా. అది అవే మనకి శాపాలుగా వస్తాయి. వాళ్ళు తిట్టరో కొట్టరో మన ఏమనరు, వాళ్ళు ఏడిస్తే అవే మనకి శాపాలుగా వస్తాయి. అందులోనూ పితృదేవతలకి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా అసలు కంటే వడ్డీ ముద్దన్నట్టుగా మనవడో మనవరాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కొడుకులు కూతుళ్ళ కంటే కూడా. అందుకని ఆ ప్రభావం అంతా కూడా ఆ పితృశాపాలు లాంటివి ఎక్కువగా మనవాళ్ళకి మనవరాళ్ళకి వస్తాయి. అందుకని దాన్ని జాతకంలో చూడాల్సి వస్తుందమ్మా. అది ఒకసారి చూస్తే కనుక మనం దాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. జయం. సుబ్రహ్మణ్యం గారు నెంబర్ నోట్ చేసుకోండి, 888-555-6959. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడానండి ఈ నెంబర్ వాట్సాప్ అలాగే కాల్ చేసేటువంటి నెంబర్ మాక్సిమం వాట్సాప్ చేయండి. చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు చిర్రావురు గారిని జాతకపరంగా కూడా లేదంటే వ్యక్తిగతంగా గురువు గారిని కలవచ్చా అనేటువంటి సందేహం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకే ఈ అవకాశాన్ని కల్పించారు. అయితే అపాయింట్మెంట్కి 1000 రూపాయల రుసుము మాత్రం ఉంటుందండి. 1000 రూపాయలు పే చేసి వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా కూడా ఇదే నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, మీకు లొకేషన్ అవి పంపిస్తారు, చక్కగా వచ్చి కలవచ్చు. లేదా జాతకం తెలుసుకోవాలి అనుకున్నా కూడా వాట్సాప్ చేస్తే వివరాలన్నీ చక్కగా మీరు జాతకం కూడా తెలుసుకోవచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతిరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం జయం ద్వారా మనకి పూజల్లో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు ఆధ్యాత్మికంగా ఉండే సందేహాల్ని నివృత్తి చేస్తూ ఉంటారు. జాతకం అనగానే కొంత టైం స్పెండ్ చేసి జాగ్రత్తగా తెలుసుకోవాలి. నమస్తే అండి. నమస్తే అండి. హలో అమ్మ. నమస్తే, మీ పేరు చెప్పండి. దుర్గాభవానండి. ఎక్కడి నుంచి అండి? కోటపల్లి, తూర్పు గోదావరి జిల్లా. అమ్మ, చిర్రావురు గారితో మాట్లాడండి. దుర్గాభవాని చెప్పమ్మా. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అదే మా పాపం చెంది చెప్పు. జ్యేష్ఠ నక్షత్రమా? బాధపడద్దమ్మా, ముందు చెప్పండి, పర్వాలేదు, సొల్యూషన్ చెప్తారు. చెప్పండి. దుర్గా ఏమ్మా మాట్లాడమ్మా. అదే మా పాప నక్షత్రం. పాప నక్షత్రం జ్యేష్ఠ. పాప పేరేంటి? సరే, దేని గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? పాప పెళ్లి గురించా? ఈ పాప పెద్దమ్మాయా ఏంటి? పెద్దమ్మాయే. సరే, ఓ పని చేయమ్మా, మామూలుగా జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి పాపది జ్యేష్ఠురాలు కాబట్టి ద్విజ్యేష్ఠ అంటారనమ్మా. దీనికి ఏకనక్షత్ర బలి అని ఒక కార్యక్రమం ఉంటుంది, మన ఫౌండేషన్ కాంటాక్ట్ చేసి వాళ్ళ మీద చెప్తారు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠులు, ఇంటికి జ్యేష్ఠులు పెద్దవాళ్ళు అయి ఉంటే కనుక దానికి ఒక చిన్న పరిహారం ఉంటుందమ్మా, అది చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకుంటే వివాహంగా కానీ సంతాన పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుంది తల్లి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు సుమా అండి. ఎక్కడి నుంచి అండి? కర్ణం నుండి మాట్లాడుతున్నాను. అమ్మా, చిరవరు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. చెప్పమ్మా. ఏం లేదు గురుజీ, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చనిపోయారు. ఈ నెల 6వ తేదీ రోజు 8:00 ఆ టైంలో రాత్రి పూట ఆ టైంలో చనిపోయారు గురుజీ. చనిపోయారు. ఉగాది రోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో పెంచుకున్నారు స్వామి గురుజీ కుక్కని. ఆ కుక్క పైనుంచి పడిపోయింది గురుజీ. అయ్యో. అయితే మొత్తం 6th ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది.
ఇప్పుడు ఎవరు పోయిన వాళ్ళ ఇంట్లోంచా? ఎప్పుడైనానమ్మా ఏదైనా ఇలా మృతి చనిపోతే కనుక చనిపోయినటువంటి నక్షత్రం కూడా చూసుకోవాలి. ఒకవేళ అది కనుక చెడు నక్షత్రం అనుకోండి, కొన్ని మంచి నక్షత్రాలు కొన్ని చెడు నక్షత్రాలు ఉంటాయి మృతికి, ఒకవేళ కనుక చెడు నక్షత్రం అయి ఉంటే కనుక దానికి చిన్న పరిహారం ఉంటుందమ్మా, ఆ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఏం చేస్తాను, మన ఫౌండేషన్ నెంబర్ని నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టామో, మన ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, ఇలా జరిగింది గురువుగారితో మాట్లాడాను అని చెప్పి ఆ టైము అవన్నీ మనకు పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. వాళ్ళు నాకు చెప్తారు, నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళు మళ్ళీ నీకు రిప్లై ఇస్తారు వాట్సాప్. సరేనా జయం? మరొక కాల్ అండి. నమస్తేమా. నమస్కారం గురుగారు. చెప్పమ్మా, ఎవరు? మాది కృష్ణా జిల్లా అండి, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మా బాబు హనుమత్ గంగాధర్ దాస్. అబ్బాయి సిఆర్ఎఫ్ చేస్తాను జాబు. 23/8/1999. ఆయన ఆ జాబ్ చేస్తారా, మ్యారేజ్ కొరకు తెలుసుకోవాలి, జాబ్ అదే చేస్తా, స్టేట్ కానిస్టేబుల్ అది అనుకుందామని. అది జాతకం చూడాలి కదమ్మా, అది గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే జాతకంలో రవి బాగుండాలి, కుజుడు బాగుండాలి, జాతకంలో కొన్ని గ్రహాలు బాగుండాలి, అది జాతకం ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైనా అది ఒకసారి మీరు ఏం చేస్తారు, మన ఫౌండేషన్ని కాంటాక్ట్ చేయండి. గురువు గారు అపాయింట్మెంట్ కావాలి చెప్తే జాతకం చూపించుకోవాలంటే వాళ్ళు వివరం చెప్తారు, నేనే మీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను. జయం. మరొక కాల్ రండి. నమస్తేమా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? రమాదేవి అండి. ఎక్కడి నుంచి అండి? ఢిల్లీ నుంచి చేస్తున్నాం అండి. అమ్మా, చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమ్మ తల్లి, చెప్పమ్మా. నేను పాప గురించి కనుక్కోవాలని ఫోన్ చేశాను అండి. అడుగమ్మా. అదే పాప వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. అంటే పాప పేరు నక్షత్రం చెప్పమ్మా. పేరు వచ్చేసి దేవహర్షిణి. దేవహర్షిణి. నక్షత్రం? పాప జాతకం చూపించారమ్మా ఇంతకు ముందు? చూపించాను, మన గురుజీ గారితో మాట్లాడింది, బట్ దాంతో వస్తారు కదా, ఇప్పుడు ఫ్రీకి వస్తారు కదా. శ్రీరామ్ ఏం చెప్పలేదు, మామూలుగా వచ్చేసి పర్వాలేదు మంచిదేలేండి అని చెప్పారు, ఏం అవసరం లేదు అనేసి చెప్పారు. బాగుంది రండి జాతకము, అమ్మాయి ఏది తీసుకుంటే అది తీసుకుని రండి, సక్సెస్ అవుతుంది అనేసి అని చెప్పారు. మన గురూజీ గారు మాట్లాడారు. దశమ స్థానంలో ఎవరున్నారు జాతకంలో, లగ్నం నుంచి పదో ప్లేస్ లో ఎవరున్నారమ్మా? అసలు లగ్నం ఏంటమ్మా ఇది? లగ్నం వచ్చేసి మిథున లగ్నం అని ఉండాలి గురూజీ. మిథునం. మీనంలో ఎవరున్నారు? మీనంలో అది తెలియదండి గురువు గారు. సరే, ఓ పని చేయండి, మన ఫౌండేషన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, జాతకం చూపించుకోవాలని అడగండి, అడిగితే వాళ్ళు మీకు వివరాలు తెలియజేస్తారు, నేనే ఫోన్ చేస్తాను. సరేనా జయంత్. 888-555-6957 అండి. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసేటప్పుడు నిత్య జీవితంలో మీకు పూజలకు సంబంధించి కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, చాలా సందేహాలు ఉంటాయి కదా, వాటి కోసం ఈ షోకి కాల్ చేస్తూ ఉండండి. 2 నుంచి 3 గంటల వరకు ఏడాది పాటు గురువుగారు మనకు అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు వస్తారు. జాతకాలు తెలుసుకోవాలి అంటే ఒక 5 నిమిషాల్లోనో 2 నిమిషాల్లోనో చెప్పడం అవ్వదండి, కూలంకషంగా తెలుసుకుంటేనే మీకు లోతుపాతుల్లోకి వెళ్ళి సమస్యలకి పరిష్కారం కూడా తెలుస్తుంది. అందుకని ఇప్పుడు చెప్పినటువంటి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, దానికి చక్కగా వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా, చక్కగా వివరంగా తెలుసుకోవచ్చు. 1000 రూపాయల రుసుము ఉంటుంది, పే చేస్తే మీకు అన్ని వివరంగా ఇస్తారు. మరొక కాల్ గురుగారు. నమస్తే అండి. హలో. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి? నేను జీడిమెట్ల అండి, హైదరాబాద్ జీడిమెట్ల నుంచి అండి. అమ్మా మాట్లాడండి చిర్రావురు గారితో. ఆదిలక్ష్మి చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. మాకు ఈ రుణ బాధలు ఉన్నాయండి చాలా. మా ఆయన పేరేమో సోమశేఖర్ అండి. రుణ బాధలు ఉన్నాయండి చాలా, రుణ బాధలు తగ్గడానికి చెప్పండి పరిహారము. అవునా, అంటే లోన్లు తెచ్చారా, అప్పు చేశారా, ఎట్లా, ఏ విధంగా? అప్పులు అంటే అండి పిల్లల చదువుల కోసం అని అప్పులు చేశామండి.
ఆ విధంగా ఇతనే పెరిగిపోతూనే ఉంది. మాకైతే వెనక ముందు ఏం లేదు, మామూలు కష్టపడి పిల్లలను చదివించుకున్నాము. వాళ్ళకైతే ఇప్పుడు జాబ్లు జాబ్ వచ్చిందండి బాబుకి. కానీ ఇప్పుడు ఒక రూపాయి వస్తుంది అనుకోండి, దానికి ఎదురు చూసుకున్నట్టుగా ఉంటుంది అండి. ఇంకొకటి 10 రూపాయలు వచ్చినా అప్పు చేద్దామన్నప్పటికీ మాకు ఏదో ఒకటి ఈ విధంగా ఉన్నాయి గురు. అదేనమ్మా, ఎప్పుడైనా సరే చదువు కోసం చేసినటువంటి అయినటువంటి రుణాలు ఉంటే కనుక మీరు గణపతి ఆరాధన చేయండి. రుణ విమోచన గణపతి అని ఉంటారు. గణపతి ఫోటో పెట్టుకుని కాస్త గరిక సమర్పించి స్వామికి దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఒక 11 గుంజీలు తీస్తూ ఉండడం, ఇది రుణ గణపతయే నమో నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండడం. అలా చేస్తే కనుక రుణాలు అనేవి తీరతాయమ్మా. ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చు, ప్రతిరోజు చేసుకోవాలి. నెలలో కనీసం 25 రోజుల పాటు ఈ రుణ గణపతి ఆరాధన చేస్తే చదువుల గురించి చేసినటువంటి అప్పులు ఏమన్నా ఉంటే అటువంటి అప్పులన్నీ కూడా తీరతాయి. జయం. మరొక కాల్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు కీర్తన. ఎక్కడి నుంచి అండి? లింగంపల్లి నుండి. చిర్రవరు గారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. మా పాప గురించి అండి. మా పాప పేరు మాధురి. మకా నక్షత్రం సింహరాశి. పాపకు విపరీతమైన కోపం ఉంటదండి. అసలు తల్లిదండ్రుల మీద ప్రేమే ఉండదు. మళ్ళీ నాకు మస్తు ప్రేమ ఉన్నదమ్మా అంటది. కోపం అయితే ఎంత కోపమో ఆ పాపకి. మా పాప కోపం ఎలా తగ్గుతుంది? ఎందుకు వస్తుంది కోపం అలాగా? అంతే ఇంక ఆమె ఊరికే కోపం వస్తుంది. ఆమె ఏదన్నా అంటే అదే అనాలి. అది కాదమ్మా తప్పు, ఇది రైట్ అంటాను, ఇదే రైట్ అని ఇట్లా వాదిస్తుందండి పాప. ఎంత వయసు పాపక? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలాగే కోపమా మధ్యలో వచ్చిందా? ఈ మధ్య ఏమో చిన్నప్పటి నుంచి అయితే నాకు గమనించలే, కానీ ఈ 5-6 సంవత్సరాల నుంచి అయితే గమనిస్తున్నా. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూస్తాను. ఇప్పుడు నేను చేసుకుంటు పాప జాబ్ చేస్తుంది. అదే చేస్తుంది కదా. ఇప్పుడు చేసుకొని నాకు పెద్ద జాబ్ అయినాకనే చేసుకుంటా మమ్మీ అంటది. అందుకని ఆమె ఇష్టం. ఆమె ఎప్పుడంటే అప్పుడే నేను కంపల్సరీ చేసుకుంటా మమ్మీ, నువ్వు అన్న సంబంధమే చేసుకుంటా, కానీ నాకు మంచి జాబ్ పెద్ద జాబ్ అయితేనే చేసుకుంటా అంటది. ఇప్పుడు చిన్న జాబ్ లో ఉందా? ఇప్పుడు బీటెక్ చేసింది. ఇప్పుడు ఈ మధ్య పోయిన నెల 12వ తారీఖు ఇక్కడ బెంగళూరు పోయిందండి. రాజా చక్కర వస్తే అక్కడ ఉంచింది. కానీ పాపకు బెంగళూరు ఉన్నా కూడా అయ్యో మా మమ్మీ దూరం ఉన్నది, ఎప్పుడైనా మాట్లాడినా కూడా మాట్లాడే అప్పుడే కష్టమంటది. పాపకు విపరీతమైన కోపం ఉంటదండి. సరే ఒక పని చేయమ్మా, పాప ఎన్ని గంటలకు లేస్తున్నాడు రోజు పొద్దున్న? అమ్మో అందుకు టైం అన్నదే ఉండదండి. లేచి కాస్త దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి, దీపం పెట్టుకోమను. పెట్టుకోదు, ఆమెకు దేవుడు అంటేనే ఇష్టం ఉండదండి. నేను ఎన్ని పూజలు చేస్తానో మా పాపకు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు. అలా అనకూడదని చెప్పమ్మా, దేవుడు అంటే ఇష్టం ఉండదు అనే మాట. అంటే నీకెందుకు, ఎవరి ఇష్టం వారు చేసుకో, నా అవసరమా నా అన్నంటావు అంటది. మరి అయితే అమ్మాయికి ఏం చెప్తా అంటే కోపం ఉండకూడదమ్మా అని చెప్తుండే మరి రోజు. చెప్తూ ఉండాలి అంతే, అలా చెప్ప. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేని వాడికి నేను పరిహారం చెప్పనమ్మా. దేవుడు అంటే నమ్మేవాళ్ళు, ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముతా, నేను దేవుణ్ణి విశ్వసిస్తా, భగవంతుణ్ణే పట్టుకున్న పాదాలు పట్టుకున్నా. కాబట్టి నేను పూజ చేయను, నేను దండం పెట్టను, నేను నాకు దేవుడు అంటే నచ్చదనే వాడికి నేను అసలు పరిహారమే చెప్పను. ఎందుకంటే చిర్రావూరి గారిని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళలో ఒక హిందువులే కాదమ్మా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కావాలంటే నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తా, ముస్లిమ్స్ ఫాలో అవుతూ ఉంటారు నేను చెప్పే పరిహారాలు. వాళ్ళ మతంలో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటేనే నేను చెప్పే పరిహారాలను పాటిస్తారు. వేరే వేరే మతాల వాళ్ళు కూడా పాటిస్తూ లాభం పొందుతున్నప్పుడు మన వాళ్ళు నేను పాటించినంటే అలాంటి వాళ్ళకి అసలు నేను చెప్పనే చెప్పను. అలాంటి వాళ్ళు దయచేసి ఈ కార్యక్రమానికి ఫోన్ చెయ్యొద్దు, వాళ్ళకి జయం కూడా చెప్పను నేను. మరొక కాల్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి అమ్మా? చిర్రవరు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువారు. చెప్పు తల్లి. ఇప్పుడు భర్త లేని వాళ్ళు మీరు ఆర్థిక ఇబ్బందుల గురించి దేవుడి గుడిలో చెరుకు గడ ఉన్న కవ్వం పెట్టుకోమని చెప్తున్నారండి. అవునమ్మా. పసుపు కుంకుమ వేసుకోండి, రోజు దండం పెట్టుకోని అన్నారు కదా. అవును. ఇప్పుడు మరి భర్త లేని వాళ్ళు పసుపు కుంకుమ వేసుకోవచ్చా అండి? బ్రహ్మాండంగా వేయచ్చమ్మా. చిర్రావురు గారు చెప్పారని చెప్పండి, వాళ్ళు బొట్టు పెట్టుకోకపోయినా పసుపు కుంకాలతో అమ్మవారికి పూజ చేయొచ్చు, తప్పేం లేదు.
అంటే మీరు ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పారు కదా, అందుకొరకే మరి డౌట్ వచ్చింది. అవునమ్మా, ఏం తప్పులేదు. అలాగే నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మన ప్రేక్షకులందరికీ కూడా, భర్త అయినటువంటి స్త్రీ సాక్షాత్తు గంగా భాగీరథి సమానురాలు అంటారు మన శాస్త్రంలో. ఇంకా పుణ్యస్త్రీని పుణ్యస్త్రీ అని మాత్రమే వదిలేస్తారు, పార్వతీదేవిరా అంటారు. ఇక్కడ భర్త లేనటువంటి స్త్రీని, విధవరాలని గంగా భాగీరథి సమానురాలు. అలా గంగాదేవి అంటేనే గంగా, భాగీరథి అన్నా గంగే, అంటే గంగా డబల్ అన్నమాట. అంటే ఒక గంగే పవిత్రమైంది అయితే రెండు గంగలు కలిస్తే ఎంత పవిత్రమో అంత పవిత్రత భర్త లేనటువంటి స్త్రీలకు ఉంటుందట. కాబట్టి వాళ్ళు ఎదురొస్తే మూతిప్పుకోవడం, మనవాళ్ళు వాళ్ళ చేకున్న మంచిది కాదనుకోవడం, వాళ్ళని వచ్చినప్పుడు అవమానించడం, అలాంటి పనులు చేయకండి. మీరు పళ్ళు ముత్తైదువులకు ఎలా తాంబూలం ఇస్తారో అలాగే తమలపాకు వక్క లేకుండా పళ్ళు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు, ఆశీస్సులు తీసుకోవచ్చు. వాళ్ళకి బొట్టు పెట్టకపోయినా, కాళ్ళకి పసుపు రాయకపోయినా, మీరు వాళ్ళకి వాయనం చేతిలో పెట్టచ్చు, ప్లేట్లో పెట్టో లేదా శనగలు ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇస్తే ఇంకా ఎక్కువ ఫలితం కూడా వస్తుందన్నమాట. కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలను మనం గౌరవించాలి. అలాగే అమ్మా, ఏ జన్మలో చేసినటువంటి పాపమో, ఏం పాపమో, ఏ కర్మ ఫలితమో, ఈ జన్మలో పసుపు కుంకాలకు దూరం అయ్యానమ్మా నేను, మళ్ళీ వచ్చే జన్మలో నాకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఇదిగో నేను ఇప్పుడు నీకు పసుపు కుంకం వేస్తున్నా అమ్మవారిగా, వచ్చే జన్మలో మాత్రం పసుపు కుంకాలు నాకు దూరం చేయకు అని భర్త లేనటువంటి స్త్రీలు పసుపు కుంకాలు వేయచ్చు అమ్మవారి దగ్గర, తప్పేం లేదు. అలాగే రోజు ఒక పరిహారం చెప్తూ ఉన్నాను కదా, చెప్పిన పరిహారాలను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, గుర్తుంచుకోండి. చెరుకు గడ పరిహారం చెప్పాను మొన్న, చెక్క కవ్వం పరిహారం చెప్పాను ఇంట్లో ఐశ్వర్యం పెరగడానికి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి నల్ల నువ్వుల పరిహారం, కాసిన నల్ల నువ్వులు తెచ్చుకోండి. ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ లాంటిదో ఏదో తీసుకోండి, ఆ నల్ల నువ్వులు అందులో పోయండి, రెండు మూడు కర్పూరం బిళ్ళలు వేయండి, మూత గట్టిగా పెగించండి, దేవుడి గదిలో పెట్టుకోండి. కాస్త అక్షతలో పసుపు కుంకుమ పూజ చేసుకుంటూ ఉండండి. రోజు దేవుడికి అగ్రత్వం చూపించినప్పుడు ఆ నల్ల నువ్వులు కూడా చూపిస్తూ ఉండండి. ఎందుకంటే తిలాపాపహరాన్నిత్యం విష్ణువర్దేహ సముద్భవ యస్మాత్ తస్మాత్ శివం వేస్యా తశ్శాంతిం ప్రయచ్చమే అంటుంది శాస్త్రం, వేదం. తిలాపాపహరాన్నిత్యం, తిలలు నువ్వులు పాపాలన్నింటినీ కూడా హరించేస్తాయి ఇంట్లో నువ్వులుంటే. విష్ణువర్దేహ సముద్భవ, అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నువ్వులంటే, విష్ణుమూర్తి వైకుంఠంలో నిద్రపోతూ ఉంటే ఆయనకి చెమట పట్టింది, కరెంటు పోయి కరెంటు పోవడం వల్ల చెమట పట్టింది. ఆ చెమట అలా జారి ఒక చుక్క ఆయన నుదుటి నుంచి అలా చెంపమించి జారి అలా అన్ని లోకాలు దాటుకుంటూ వచ్చి భూలోకంలో పడింది ఆ చెమట చుక్క. విష్ణుమూర్తి ఏ రంగు? నలుపు రంగు. ఆయన చెమట పడినటువంటి ప్రదేశంలో ఒక మొక్క మొలిచిందిట, అది నల్లగా కాయలు కాసిందిట, నల్లగా గింజలు వచ్చాయట, విత్తనాలు వచ్చాయట. విష్ణుమూర్తి నలుపు కాబట్టి ఆ నువ్వులు కూడా నల్లగానే ఉంటాయట. అందుకని విష్ణుమూర్తి యొక్క చెమట నుంచి ఉద్భవం విష్ణువర్దేహ సముద్భవ నువ్వుల మొక్క. విష్ణుమూర్తి అంటే మహాలక్ష్మికి ఇష్టం కదా, అయ్యో నా స్వామికి సంబంధించిన చెమట చుక్కరా అది, ఆ చెమట చుక్క భూలోకంలో పడిపోయింది కాబట్టి నా స్వామి ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి, ఆయన శరీరంలో ఎడంవైపు ఉండాలి, నువ్వుల మొక్కలో కూడా నేనే ఉండాలి. ఎందుకంటే ఆ నువ్వుల మొక్క మా స్వామి నా భర్త చెమట నుంచి వచ్చింది, ఆయన చెమటైనా ఏదైనా అన్నీ నావే అని చెప్పని ఎక్కడ నువ్వులు ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూర్చుంటుంది. యస్మాత్ తస్మాచమం ఏస్యా తతశాంతిం ప్రయత్నం. కాబట్టి ఎవరైతే ఇంట్లో దేవుడి దగ్గర నువ్వుల డబ్బాలో కాసిన నల్ల నువ్వులు అవి కూడా రెండు మూడు కర్పూరం బిళ్ళు, ఎందుకంటే అవి గమ్మును పుచ్చు పట్టకుండా పురుగులు రాకుండా రెండు మూడు కర్పూరం బిళ్ళు వేస్తే గట్టిగా మూత పెట్టి రోజు పూజ చేసుకుంటూ ఉండండి. ప్రతీ నెల అమావాస్య రోజున ఆ నువ్వులు తీసేసేయండి, మొక్కల్లో ఎక్కడన్నా పోసేయండి, దూరంగా తొక్కని చోట పోసేసి డబ్బా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టి మళ్ళీ కొత్త నువ్వులను పోసుకోండి, మళ్ళీ రెండు కర్పూరం బిళ్ళని మళ్ళీ మూత గట్టిగా పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజించుకోండి. అలాగ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి, అలక్ష్మి అంటే దరిద్రదేవత బయటికి వెళ్ళిపోయి వెనకాల గుమ్మంలోంచి వెళ్ళిపోతుంది ఆవిడ. దరిద్రదేవత ఎప్పుడు వెనకాల గుమ్మంలోంచి వస్తుంది, వెనకాల గుమ్మంలోంచి వెళ్ళిపోతుంది. ఐశ్వర్యలక్ష్మి ఎప్పుడు ముందు గుమ్మంలోంచి వస్తుంది, ముందు గుమ్మంలోంచి వెళ్ళిపోతుంది ఆవిడ. కాబట్టి ఈ నువ్వులు ఇంట్లో ఉంటే ముందు గుమ్మంలోంచి వచ్చినటువంటి లక్ష్మీదేవి అక్కడ ఉండిపోతుంది, వెనకాల గుమ్మంలోంచి వస్తుంది దరిద్రదేవత వెనకాల గుమ్మంలోంచే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి అమ్మ, గుర్తుంచుకోండి. మీకు తెలియని వాళ్ళకు కూడా చెప్పండి, చిర్రావూరు గారు చెప్పారు హిందూ ధర్మంలో మధ్యాహ్నం రెండింటికి వస్తున్నారు గురువు గారు, ఆయన ఇలాంటి మంచి మంచి పరిహారాలు రోజు కూడా చెప్తా ఉన్నారు, మంచి పరిహారాలు చెప్తున్నారు అని. నేను చెప్పిన పరిహారాలు బాగుంటే మీకు మంచిగా అనిపిస్తేనే చెప్పండి. జయం. మరొక కాలర్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి అండి? మేము ఇక్కడ బోడుపల్లి చిలకనగర్లో ఉంటాము. చిర్రావూరు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాతే నమస్కారం. శ్రీమాతే నమస్కారం. చెప్పమ్మా. ఇది మా అన్నయ్య ఉన్నారు, తనకు పెళ్లి కోసం అనండి. ఏం చేస్తాడమ్మా మీ అన్నయ్య? బ్యాంక్ లో జాబ్ చేస్తారు.
తన అతని కన్యా రాశి అండి, అత్త నక్షత్రం ఉంది. పెళ్లి సంబంధం ఏమి ఇంకా చూస్తున్నాం కానీ సెట్ అవ్వలేదు. సరేనమ్మా, ఒకసారి ఆయన సిలకానగర్ అంటే ఉప్పల్లోనే ఉంటారు కదా? అవునండి. నేను నాగోల్లోనే ఉంటాను హైదరాబాద్ లో. మన ఫౌండేషన్ కాంటాక్ట్ చేసి టైం తీసుకుని రమ్మరమ్మని చెప్పండి. సరేనా? సరే గురుజీ. వస్తే కనుక ఒకసారి జాతకం చూసి ఏమైనా దోషాలు ఉన్నాయేమో నేను పరిహారం చెప్తే ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది తల్లి. జయం. మరొక కాల్ రండి. నమస్తే మా. అమ్మా మీ పేరు? హలో. హలో అమ్మా, మీ పేరు? పద్మ అండి. ఎక్కడి నుంచి అండి? బాగున్నానండి. ఎక్కడి నుంచి? మాట్లాడండి చిరావురు గారితో. అమ్మాయి పద్మ, చెప్పమ్మా. మా అమ్మాయి చదువు గురించి మాట్లాడదామని తెలుసుకున్నాను. గురు గారు నక్షత్రం సింహరాశి. గురు గారు ఏ నక్షత్రం? మహానక్షత్రం. మఖ. మఖ. అదే చదువులా ఎట్లా ఉంటది అని బీటెక్ ఇట్లా బీటెక్ చేస్తుంది, ఎలా ఉంటది చదువులు అని తెలుసుకుందాం. పొద్దున్నే నాలుగింటికి లేపు చదివించమ్మా. నాలుగింటికి లేపు చదివించి పిల్లనే ఖచ్చితంగా చదువు బాగా వస్తుంది. అలాగే ఆ అమ్మాయి బుక్స్ పెట్టుకునే అరలో ఒక లక్ష్మీ హయగ్రీవుడు ఫోటో ఒకటి పెట్టు, పెడితే కనుక బాగానే ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, దాంతోపాటుగా మంచి కళ ఉంటుంది అమ్మాయికి. సరస్వతి కటాక్షం లభిస్తుంది. హయగ్రీవుడి వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకుంటుంది తల్లి. జయం. చక్కని పరిహారాలు అందించడంతో పాటు ప్రేక్షకులు అడిగిన అనేక సందేహాలు నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిరావూరి జయం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-69579. సనాతనం సనూతనం సదాతనం.